మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ బిజ్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం సార్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఫేక్ యూనివర్సిటీస్ ని మన యూజిసి బయట పెట్టింది అని చెప్పి మనం డీమ్డ్ యూనివర్సిటీస్ మీద కూడా లాస్ట్ టైం ఎపిసోడ్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి సంబంధించి చాలా మంది మన ప్రేక్షకులు కూడా వాళ్ళ అతి ఉత్సాహంతో మనతో అడగడం జరిగింది సో ఇందులో డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయా వాటిని ఎలా రికగ్నైజ్ అంటే ఫస్ట్స్ అంటే అంటే ఫస్ట్ థింగ్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ప్రాబ్లం ఉండదండి అంటే నేను సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను అండి అక్కడ క్యాంపస్ ఉద్యోగాలు వస్తాయా డిగ్రీ అది కదండి వాలిడిటీ ఆఫ్ ది సర్టిఫికేట్ మీద మన ఎపిసోడ్ నడుస్తుంది ఇక్కడ అంటే సర్టిఫికేట్కి వాలిడిటీ ఉంది ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్టిఫికేట్ వ్యాల్యూ ఉంటుందన్న దాని మీద మన ఎపిసోడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి అది పక్కన పెడదాం అండి వాలిటికి గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా వ్యాలిడిటీ ఉంటుందండి ఎందుకంటే అది ఇండియన్ గవర్నమెంట్ ఆఫీషియల్గా ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ వాలిటీ కదండి దానికి ఎంత రెండు వందల కాలేజీలో ఉన్నామండి వ్యాలిడిటీ అది జేఎన్టీ ఉందనుకోండి వ్యాలిడిటీ ఇప్పుడు మనకి ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనకి వాలిటిటీ ఉంటాయండి సో డీమ్డ్ యూనివర్సిటీకి వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ వాళ్ళకి అసలు ఇది ప్రైవేట్దా గవర్నమెంట్దా ఇలా రకరకాల డీమ్డ్ యూనివర్సిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీముడ్లో కూడా గవర్నమెంట్ ఉంటాయి చాలామంది తెలియదు డీముడ్లో అంటే ఇప్పుడు ఏవైతే మన ప్రెస్టేజెస్ యూనివర్సిటీస్ అని చెప్తామో అవి కూడా డీమ్డే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉందండి అది డీమ్డ్ అండి డీమ్డ్ అంటే ఇండివిజువల్ స్టాటస్ ఇచ్చేస్తారండి అలాగే ఇప్పుడు ఐసీటీ ఉందండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని లేదా బిట్స్ ప్లాని ఉందండి లేకపోతేనేమో కేఐఐటి అంటారండి మనకి ఒరిస్సాలో ఉందండి భువనేశ్వర్లో అలాగే జమైన మనకి ఏదైతే ఢిల్లీలో ఉందో అదిగా ఉందండి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటాం లేకపోతే ఐఐఆఆర్సి అంటామండి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం టెరీ అంటవండి అలాగే ఢిల్లీలో ఉంటుంది అలాగే బిట్స్ మిశ్రా కానివ్వండి ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి కానీ ఐఐపీఎస్ అంటారండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అని కానీ అలాగే టీఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కానీ సీఎంఐ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి లేకపోతే ఐఐ అంటారండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యూమన్ స్టడీస్ అని ఇట్లాగా ఇవేవైతే మన ప్రెస్టేజెస్గా మనం చెప్తున్నామో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఇలా ఇవన్నీ కూడా డీమ్డ్ గవర్నమెంట్ అండి పర్ఫెక్ట్గా వంద శాతం వెళ్ళిపోవచ్చు ఇట్లకి అస్సలు కళ్ళు మూసుకుని అయిపోయింది అలా కాకుండా డీమ్డ్ డీనోవా కేటగిరీ ఒక కేటగిరీ ఉంటుందండి డీనోవా కేటగిరీ అంటే ఏంటంటే అంటే ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్లో మాత్రమే గవర్నమెంట్ ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇప్పుడు బుద్ధ స్టడీస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ గవర్నమెంట్ డీముడ్ గవర్నమెంట్ అదే అదే మన డీనోవో కేటగిరీ కింద వస్తుంది గవర్నమెంట్ ఫండ్ చేస్తాను దానికి అట్లాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ ఇప్పుడు ఇప్పుడు నేను రైల్వే కదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్టీఏ అంటామండి నేషనల్ రైల్ ఇన్స్టిట్యూట్ అంటాం మనం ట్రాన్స్పోర్టేషన్ ఎన్ఆర్టీఏ అనేది ఒక రైల్వే టెక్నాలజీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా ఏడు వందల కోట్లు గవర్న ఇండియన్ రైల్వే ఖర్చు పెట్టి యూనివర్సిటీ గుజరాత్లో కడుతుంది అది ఇంకా అది ఏంటి డైరెక్ట్గా ఇండియా అంటే డీమ్డ్ స్టేటస్ ఉంటుంది దానికి బట్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయండి బుద్ధిస్ట్ కోర్సులు బుద్ధిస్టులు రైల్వే రైల్వే టెక్నాలజీ ఇలాంటివి ఒక ఏడు ఉన్నాయండి దట్ ఈస్ కాల్డ్ డీ నోవో కేటగిరీ అంటారండి అది ఆ కేటగిరీ యూనివర్సిటీస్కి మనం కళ్ళు మూసుకు వెళ్ళిపోవచ్చు రెండో కేటగిరీ అయిపోయింది మూడోది వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటామండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది గవర్నమెంట్ చాలా క్లియర్ గట్గా డిక్లేర్ చేసింది తొంభై ఐదు యూనివర్సిటీస్ అని ఆ తొంభై ఐదు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అఫీషియల్లీ అప్రూవ్డ్ అంటే ఆ తొంభై ఐదు అంటే ఐఐటీస్ కానివ్వండి ఎన్ఐటీస్ కానివ్వండి ఎయిమ్స్ కానీ లేకపోతే ఏమో ఎస్పీఎస్ స్కూల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి త్రిబుల్ ఐటీస్ కానివ్వండి లేకపోతే ఏవైతే ఉంటాయో ఎన్ఐహెచ్ ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ అండి అదే హెల్త్కి సంబంధించిన ఇలాంటివి ఒక తొంభై ఐదు యూనివర్సిటీస్ మొత్తం లిస్ట్ చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి వీటికి ఎక్కువ వాల్యూ ఉంటుందండి బయట మార్కెట్లో కూడా ఇండియాలో వాల్యూ ఉంటుంది బయట కూడా ఉంటుంది ఏ స్టూడెంట్ అయితే చదవాలనుకుంటాడో గవర్నమెంట్ డీముడ్లోకి వెళ్ళండి తప్పలేదు డినోవాకి వెళ్ళండి తప్పలేదు డీమ్డ్ యూనివర్సిటీ నేషనల్ ఇంపార్టెన్స్ తొంభై ఐదు కాలేజీలకు వెళ్ళండి అదే మీ తిరిగి ఉండదు మీకు కి ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాలిటీ వస్తుంది అది అయిపోయింది అలా కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండర్ ది స్టేట్ లెజిస్లేటివ్ యాక్ట్ అండి ఒక్కొక్క స్టేట్ అసెంబ్లీ అవి పార్లమెంట్ ఇస్తాయి స్టేట్ అసెంబ్లీ కూడా ఒక యాక్ట్ పాస్ చేసి దాంట్లో కూడా యూనివర్సిటీస్ ఇస్తాయండి అంటే స్టేట్ స్టేట్ ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ కాదు కానీ స్టేట్కి లింక్ ఉంటుందండి అది ఓకే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవ్వడానికి కుదరదు అది అలాంటి యూనివర్సిటీ జనరల్ గవర్నమెంట్ నిమ్స్ హైదరాబాద్ ఉందా నిమ్స్ అవన్నీ మెడికల్ ఎక్కువ ఉంటాయండి నిమ్స్ నిమ్స్ చూడండి అది ఇండివిజువల్ డీమ్డ్ యూనివర్సిటీ కానీ స్టేట్ యాక్ట్ యాక్ట్లోంచి వచ్చింది అది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది అది సెంట్రల్ గవర్నమెంట్ కాదండి ఫండింగ్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి లింక్ ఉంటుంది అది సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ వస్తుంది ఫండింగ్ డీమ్డ్ సెంట్రల్ అంటే ఫండింగ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ఆర్టీఏ గవర్నమెంట్ ఇండియా ఇండియా అలా చూసారా సో అలాంటి వచ్చేటప్పుడు జనంగా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంద్రాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్స్ కానివ్వండి శ్రీ వెంకటేశ్వర ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఇలాంటి ఏవైతే స్టేట్ లెజెస్లేటివ్ యాక్ట్కి ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక ఏడు కాలేజీల వరకు ఉన్నాయి మీకు గూగుల్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా నాలుగోది వచ్చినప్పటికీ డీముడు గవర్నమెంట్ ఎయిడెడ్ చూడండి అది గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ కొంత ఫండ్ చేస్తుంది ఫండ్ చేసి ఫీజులు తగ్గించమంటుంది అట్లని ప్యూర్ ప్రైవేట్ డీమ్డ్ అనుకోండి నాలుగు లక్షలు పెట్టినా పది లక్షలు పెట్టినా ఇరవై లక్షలు పెట్టినా అడిగే వాళ్ళేడు ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉందండి ఫీజులో కూడా ఇప్పుడు ఎప్పుడైతే మీకు డీమ్డ్ గవర్నమెంట్ ఎయిడెడ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుద్దండి ఫీజ్ స్ట్రక్చర్లో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉందండి ప్రైవేట్దే కానీ రేట్ ఫిక్స్ చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి చూసారా గవర్నమెంట్ ఈ రేట్ని ఫిక్స్ చేయాలంటే చేతిలో పెట్టుకుంది అంటే ఉండాలి కదండి ఆ మానిటర్ సిస్టమ్ లేకపోతే వాడు మెట్రో ఎక్కితే రెండు వందల రూపాయలు అంటాడు అలాగే దీములో కూడా గవర్నమెంట్ ఎయిడ్ చేసింది ఉంటాయండి అది చాలా పవర్ఫుల్ అండి అట్లా అసలు తిరిగి ఉండదండి ఇష్టం వచ్చినట్టు అసలు ఫేక్లో ఉండో సర్టిఫికేషన్ సరిపోయి ఇప్పుడు జమేనా ఉందండి మనకి అలాగే ఉంది అలాగే గుజరాత్ విద్యాపేఠ అండి గుజరాత్లో ఉంది మనకి అలాగైతే గోకహాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అని ఒకటి ఉంది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కానివ్వండి లేకపోతే గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ దిండిగల్లో కానివ్వండి అలాగే అదే అలాగే గురుకుల్ కళింగ విశ్వవిద్యాలయ కానివ్వండి లేకపోతే అలాగే ఇంకో అంటే దైలం అంటే అంతేనండి ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక ఎయిట్ ఒక ఎయిట్ కాలేజెస్ వరకు కంప్లీట్గా డీముడ్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండి ఫీజులు పర్ఫెక్ట్ కానీ కోర్సెస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఏఐసిటీకి లింక్ ఉంటాయి యూజీసీకి లింక్ ఉంటాయి పర్ఫెక్ట్గా లాస్ట్ కేటగిరీ డేంజరస్ కేటగిరీ ప్రైవేట్ డీముడు ఇది ఐదో కేటగిరీ అని చెప్పి ఈ ప్రైవేట్ డీమ్లో దీని గురించి మనం ఎపిసోడ్ చేస్తాం ఇంకా అంత డెప్త్ నేను మాట్లాడడం కానీ ఇప్పుడు చాలా మంది అడిగింది అంటే ఏ సరే మీరు ఇంతలు ఎనభై దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి తొంభై ఉన్నాయండి ఇండియాలో ఇందులో ఏ మంచి ఏ మంచి కాదు ఇందులో జరిగే నష్టాలు ఏంటి ఎలాగా ఎప్రూవల్స్ లేకుండా ఎలా ఇస్తూ ఉంటారు కోర్సులు ఇట్ల గురించి మన క్లియర్గా డీటెయిల్గా మనం చేస్తాం ఎవరైనా చూడనటువంటి వ్యూర్స్ ఆ వీడియోకి వెళ్ళి చూస్తే ఇది కనెక్ట్ అవుతుంది ఇబ్బంది లేదు ఇప్పుడు అది చూసినట్లు ఎలాగ ఇది చూస్తే మొత్తం ఫుల్ ప్లేజర్గా అయిపోతుంది ఇందులో ఏ మంచి అని అడుగుతారు ఉంటారండి ఇప్పుడు నేను కొంత లిస్ట్ చెప్తానండి సో దాట్ అట్లీస్ట్ మీరు కొంత చూసుకునేటప్పుడు చూసుకోండి అంటే ఎలా ఉంటుంది అంటే అంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది పంజాబ్లో అది డీమ్డ్ స్టేటస్ వచ్చింది ప్రైవేట్దే దానికి మీరు కళ్ళు ముసు వెళ్ళిపోవచ్చు అట్లాగే మీకు తపార్ యూనివర్సిటీ ఉందండి సో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి తపార్ యూనివర్సిటీ ట్వెల్త్ మార్క్స్ ఉంటుంది జేఈ మెయిన్స్తో కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుందండి అట్లాగే మీకు జేపీ అని ఉంటుందండి జేపీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ అని జేఈ అంటే ఎక్కువ జేఈ మెయిన్స్తోని ఇస్తారు అలాగే ట్వెల్త్ మార్క్స్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి అలాగే బిట్స్ మిశ్రా అది ట్వెల్త్ మా అంటే అది రెండు రకాలుగానే ఉంటుందండి మీకు జనరల్గా అట్లాగే మీకు విఐటిలోకి వచ్చేటప్పటికి వీఈటి వెల్లూరు ఏదైతే ఉంటుందో జనరల్గా అది ప్రిఫర్ అంటే వాళ్ళు కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ప్రయత్నం చేస్తారు ఎస్ట్ వచ్చినట్టు కొంచెం సీట్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఎప్పుడన్నా అవుద్దామో బబుల్ బబులు భరస్టవుద్దామో నేను చెప్పాలని కానీ టైం ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి కాకపోతే సీట్లు మాత్రం వాళ్ళు వాళ్ళ వేలల్లో పెంచేస్తున్నారు ఇయర్ వైజు సో మిగతా నేను చెప్పిన అసలు ఉండండి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అరవై అంటే అరవై క్లాస్లో తపాలంటే క్లాస్కి వచ్చి అరవై మందే ఉంటారు బయోటెక్నాలజీ అంతే స్ట్రెంత్ అంతే అరవై మంది ఉంటారండి పర్ఫెక్ట్ ఒక ప్రైవేట్ ఒక ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ లేకపోతే కాలేజీలో ఎలాగైతే క్లాస్కి అరవై మంది సిస్టమ్ ఉంటుందో అదే సిస్టమ్ ఫాలో అవుతున్న కాలేజీ అండి ఇప్పుడు నేను చెప్పి మిగతా ఎలా కాదండి ఎంతమందితో అయితే సీట్లు ఇచ్చేస్తారు వాళ్ళు లేదు అని అనరండి సీటు మీరు వెళ్ళి చూడండి ఏదైనా గుంటూరులో ఉన్న కాలేజీలో లేకపోతే విజయవాడలో పేర్లు ఎత్తి కానీ లేదా వైజాగ్లో ఉన్న కాలేజీలో వెళ్ళి చూడండి మీరు ఎన్నికలు దాన్ని సీట్లు ఇస్తాను ఉంటారని సీట్ లేదంటే డబ్బులు పెంచుతారు అంతే సరే అది పక్కన పెట్టండి అట్లాగే మీకు మీకు సింబియాసిస్ ఇంటర్నేషనల్ అని చెప్పి చాలా మంది సింబియాసిస్కి వెళ్తారండి పూణే సింబియాసిస్లో గుర్తు పెట్టుకోండి ముప్పై ఉంటాయి కాలేజీలో లెంగం ఊటి కాదు ఓకే ఆ ముప్పైలో జనరల్గా కొన్ని మంచి ఉంటాయి ఎస్ఐ అని అంటుంది అది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అండి ఎస్ఐ బీఎం అంటే ఏదైనా ఎంబీఏ చేయాలని అనుకోటి చేయాలను ఇంకోటి అట్లాగే ఇంకోటి మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు జనరల్గా మెయిన్ మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉంటుందో నెంబర్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కంట్రోలింగ్ మెకానిజం అనే ఉందండి అలాగే భారతీయ విద్యాపేట ఉందండి ఎనిమిది క్యాంపస్లో మెయిన్ క్యాంపస్ పూనే ఎనిమిది జనరల్గా అక్కడ కూడా మీకు బాగానే ఉంటుందండి అట్లాగే నర్సింహోజీ ఉంటుంది ఎన్ ఎంఐఎంఎస్ ఉంటుందండి అది కూడా కొంచెం బెటర్గానే వాళ్ళు మేనేజ్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు ప్లక్ష అని కొత్తగా పెట్టారండి అది ప్రైవేట్ యూనివర్సిటీ అండి పక్షా వాళ్ళు క్లాస్కు చరవై మంది ఉంటారండి డెఫినెట్గా మీకు మిగతా ఈ కాలేజీల్లో లోకలైజర్ కాలేజ్ కంటే అలాంటి కాలేజీకి వెళ్తే చాలా డెఫినెట్గా బెటర్ అలాగే మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీ పూని అని ఉంటారండి వాళ్ళు కూడా చాలా స్టాండర్డ్గా ఇష్టపడ సీట్లు పెంచకుండా కొంచెం బెటర్గా మెయింటైన్ ట్రై చేస్తారండి అలాగే ఏరో యూనివర్సిటీ అంటారండి ఆరో ఏయు ఆర్ఓ ఆరో యూనివర్సిటీ అని ఉంటుందండి చాలా బెటర్ ఫ్యాకల్టీ ఉంటారు బెటర్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి అలాగే మీకు శివనాధరం యూనివర్సిటీ కూడా హెచ్సిఎల్ కంపెనీ ఓన్ రా కొత్తగా పెట్టినప్పటికీ కూడా అది కొత్తది కాదు ఇంతకు ముందు ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆల్రెడీ ఉందో మనకి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళకి వచ్చేటప్పుడు లిబరల్ ఆర్ట్స్లో కానీ ఇంజనీరింగ్ లో కానీ కొంత కొంచెం ఫీర్ ఉంటుందండి మిగతా డీమ్ యూనివర్సిటీగా ఫీర్ ఉంటుందండి పెంచేస్తా ఉంటారు వాళ్ళు కొంత ఫీర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ దానికన్నా అలాంటిది ఎక్కడో మీరు లోకల్లో మీరు ఆంధ్ర తెలంగాణలో ఉన్న డీమ్ యూనివర్సిటీస్ అయితే డైరెక్ట్గా వద్దని చెప్పేసినట్టు నేను నేను డైరెక్ట్గా ఇండియా చెప్పడం ఉంది సో అది 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 కానీ పెట్టండి లేకపోతేనేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్ అంటే ఉంటుందండి చాలా మంచి కాలేజ్ ఉంటుంది చాలా చాలా ఇండియాలోనే ద బెస్ట్ కాలేజ్ అండి యాక్చువల్గా ఆ పట్ల అర్బన్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా అలాంటి రిలేటెడ్ కోర్సెస్ కావాలంటే అయితే మన అజయం ప్రేమ్ జీ అండ్ విప్రో వాళ్ళు వాళ్ళ కొంచెం మెయింటైన్ చేస్తారండి వాళ్ళు ఒక ట్ర అది ప్రాఫిట్ గురించి పెట్టిన డీమ్డ్ యూనివర్సిటీస్ వేరు ట్రస్ట్ కింద బిల్డప్ చేసి సొసైటీ కింద పెట్టి జనాలకు మంచి చేద్దాం అనుకోవడం వేరు అజీం ప్రేమ్జీ దాంట్లో డబ్బులు సంపాదించాలని పెట్టింది కాదు వాళ్ళు అలా పెట్టరండి వాళ్ళకి చాలా పెద్ద సంస్థలు ఉంటాయండి కొంత మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఇప్పుడు అశోక యూనివర్సిటీ కానీ లేకపోతే నమ్మ క్రియా కానీ ఫ్లేమ్ కానీ అహ్మదాబాద్ యూనివర్సిటీ అని గుజరాత్లో ఎక్కువ గుజరాత్లో మంచిగా ఉంటాయండి ఉన్నాయండి అహ్మదాబాద్ యూనివర్సిటీ గుజరాత్లో ఉందండి అందులోకి మీరు వెళ్ళొచ్చండి డెఫినెట్గా చాలా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారండి లేకపోతే వాళ్ళ అప్రూవల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇలాగ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే కొంచెం బెటర్ కాలేజెస్ మనకి ఇండియాలో శ్రీరామచంద్ర కాలేజ్ ఉందండి అక్కడ ఇంజనీరింగ్ కూడా పెట్టారండి కొత్తగా కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారండి చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి అప్రూవల్స్ దగ్గర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నది అంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కదండి అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా ఫ్యూచర్లో ఎప్పటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ ఎంగలో చెప్తుంది ఎందుకంటే వెల్ రికగ్నైజ్డ్ అండి శ్రీరామచంద్ర అనేది సో వాళ్ళు మెడి ఎందుకు అక్కడ అక్కడ ఎందుకు చెప్తున్నాను స్పెసిఫిక్గా మాట్లాడంటే ఇంజనీరింగ్ మెడికల్ కాంబినేషన్ కోర్సులు అక్కడ మాత్రమే ఉన్నాయి ఇండియాలో అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ బయోటెక్నా అదే బయో ఇన్ఫర్మాటిక్స్ కాంబినేషన్ చూడండి కంప్యూటర్ సైన్స్ విత్ మెడికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ప్లస్ రోబోటిక్స్ రోబోటిక్స్ ప్లస్ మెడికల్ బయో మెడికల్ ప్లస్ రోబోటిక్స్ ఇలా మెడికల్ని ఇంజనీరింగ్ కలిపి కాంబినేషన్ ఉన్న కోర్సులు అది ఎందుకంటే అది మెడికల్ కాలేజ్ బేసికల్ ఎస్ఆర్ఎంసీ ఇంజనీరింగ్ కొత్తగా పెట్టారు తెలుగు ఏం ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి టెక్నాలజీ మెడికల్ని కలిపి కాంబినేషన్ అలాగే బిఎస్సీ కోర్సెస్ ఉన్నాయండి ఎక్కడో మీరు బీఎస్సీలు ఇంకొక చిన్న కాలేజీలో చదవడం అంటే అక్కడ బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ని మిషన్ లెర్నింగ్ కానీ లేదా డేటా సైన్స్ అని లేకపోతే మెడికల్ ఇంజనీరింగ్ అని అలా రకరకాల కోర్సెస్ అని వాళ్ళకి పెట్టడం జరిగింది ఓవరాల్గా యూనివర్సిటీ చూసినట్లయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి మనకి స్టేట్ యూనివర్సిటీస్ ఇండియా వ్యాప్తంగా నాలుగు వందల యాభై తొమ్మిది ఉన్నాయండి అందులో రెండు వందల అరవై తొమ్మిది కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తాను మరి ఇదో స్టేట్ యూనివర్సిటీలు అన్ని ఇప్పుడు ఉస్మాని ఏందండి అండి యూనివర్సిటీ స్టేట్ డబ్బులు ఇస్తా మన సెంట్రల్ డబ్బులు ఇస్తా టొల్బియీ మన మన పార్లమెంట్లో యాక్ట్ ఉంటుంది టొబి అని ఒక యాక్ట్ అండి మీరు గూగుల్ చేసినా కూడా ఆ యాక్ట్ ప్రకారం ఈ స్టేట్ నాలుగు వందల యాభై తొమ్మిది యూనివర్సిటీల్లో ఒక రెండు వందల అరవై తొమ్మిది యూనివర్సిటీస్కి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది మిగిలిన స్టేటే భరించాలట్ని అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మేము భరించలేకపోతున్నారు బాబు భరించి అంటే తోలబీలో లేవండి అట్లాగే మీకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి యాభై ఐదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అలా సంబంధం లేదు మన ఏపీలో మూడు ఉన్నాయి తెలంగాణ మూడు ఉన్నాయి అవి జాయిన్ అవ్వచ్చు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయండి ప్రైవేట్ యూనివర్సిటీ నాలుగు వందల ముప్పై ఉన్నాయండి ఈ నాలుగు వందల ముప్పై జనరల్గా గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఉండదండి చాలా కొనుక్కున్నట్లు మాత్రం రీసెర్చ్ ఫండింగ్ అట్లా ఉంటుంది తప్ప మిగిలిన కూడా ఎలా భరించాలి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజుకి నియంత్రణ ఉండదు సీట్లు అన్ని కాలేజీలో సరిగ్గా మెయింటైన్ చేయరు కొన్ని కాలేజీలో మెయింటైన్ చేస్తారని చెప్పినటువంటి కాలేజీలు ఉన్నాయి కొన్ని కాలేజీలో మెయింటైన్ చేయరు సో ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది ఉంటుందండి యూజీసీ కంట్రోలే ఉంటుంది మంది తప్పడుతుంది యూజీసీ ప్రతీదీళ్ళు యూజీసీకి పంపాలి ఏఐసిటీ ఎక్కర్లా అది డ్రాబ్యాక్ జనరల్గా వెళ్ళి ఏఏసీటి మీరు దయచేసి ఏఐసి వెబ్సైట్లోకి వెళ్ళండి ఏసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టారనుకోండి అక్కడ వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఎప్రూవల్స్ ఇవన్నీ వచ్చినాయి ఇన్ని సీట్లకైనా రాస్తారు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా రాస్తారా అందులో చక్కగా మీరు ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలన్నా దయచేసి వ్యూహర్స్ అందరూ కూడా ఏఐసిటి వెబ్సైట్లకి చూసుకోండి ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తారు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది దీము యూనివర్సిటీలో కా అదే మీరు ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు యూజీసీ వెబ్సైట్లకి చెక్ చేసుకోండి టెక్నాలజీ అయితే ఏఐసిటి వెబ్సైట్లో చెక్ చేయండి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నో చూడండి ఇవి ఎన్ని ఇస్తున్నాడో చూడండి మెడికల్లో కూడా ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉన్న ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ పేరు నేను చెప్పట్లేదు నూట యాభై మెడికల్ సీట్లు ఇవ్వాల్సి వస్తే రెండు వందల సీట్లు ఫిలప్ చేసి డబ్బులు తీసుకుని తర్వాత గొడవలు అయితే కోర్టులకు వెళ్తే మళ్ళీ వెనక డబ్బులు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ కింద కలుపుకున్నారు సో సీట్ల కంటే ఎక్కువ ఎక్కువ మందికి సీట్లు ఇచ్చేసి శాంక్షన్ కంటే మళ్ళీ గొడవ ఎందుకు ఇస్తారు తెలిసి వాళ్ళు ఎలాగ మానేస్తారో ఫెయిల్ అయిపోతారు కదా అని ఇచ్చేస్తున్నారు ముందే మానేస్తారు కదా అని తర్వాత అకామిడేట్ చేయలేకపోవడం వల్ల తర్వాత మళ్ళీ ఎన్ఎంసీ వెబ్సైట్లో వెళ్ళి చూసుకో ఎన్ఎంసీ వెబ్సైట్లో క్లియర్గా ఓహో మనకి కామన్ అని హాస్పిటల్ ఎంబీబీఎస్లో ఎన్ని కాలేజీలకు శాంక్షన్లు అన్నాడు తల్లిదండ్రులు దయచేసి మీరు చూడాలి మీరు ఒక కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళండి సీటీలోకి వెళ్ళండి యూజీసీలోకి వెళ్ళండి ఈ డీమ్ యూనివర్సిటీలో ఏ స్టేటస్లో ఉందో చూడండి ఏ యాక్ట్లో పనిచేస్తుందో చూడండి ఎన్ని సీట్ ఎన్ని ఒక కొంత చూసుకోండి చూసుకోకపోతే తెలిసిన ఉండని అడగండి కనీసం చాలా మంది స్టూడెంట్స్ ఫేక్ యూనివర్సిటీస్లోనూ సరైన క్వాలిటీ లేని యూనివర్సిటీలో చదివి ఆ సర్టిఫికేట్స్ వాల్యూ లేకుండా బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎంతో మందిని చూస్తున్నాం ఫారెన్ యూనివర్సిటీస్లో చాలా యూనివర్సిటీస్కి వాల్యూ లేదు కొన్ని కొన్ని ప్రెస్టేజెస్ యూనివర్సిటీస్ తప్ప మిగతా వాటికి ఎక్కువగా వాల్యూ ఉండదు అంటే నెగిటివ్గా చెప్పారని దయచేసి బ్యాట్గా అనుకోవాల్సిన అవసరం లేదండి మీరు గా ఉండి చెక్ చేసుకుని వెళ్ళండి నేనే వద్దని చెప్పట్ల అంటే కొన్ని పేర్లు అన్ని చెప్పలేకపోవచ్చు నేను చెప్పనే కూడా కొన్ని మంచి ఉంటాయండి ఇప్పుడు అన్ని నేను చెప్పలేకపోవచ్చు కదండి మనకున్న ఎపిసోడ్ లోను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడం జరిగింది అంతే నేను ఫేక్ యూనివర్సిటీ ఉదాహరణలు చెప్పాను మంచిగా కూడా కొన్ని ఉదాహరణలు చెప్పాను అని చెప్పాను మిగతా గూగుల్ చేసుకుని మీరు సర్చ్ చేసుకోండి మీకు కాకపోతే ఎవరైనా మా అలాంటి వ్యక్తిని కలిసినట్లయితే మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి సార్ ఇప్పుడు మీరు ఇన్ని యూనివర్సిటీల పేర్లు చెప్పారు ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా కండక్ట్ చేస్తారు యూనివర్సిటీస్ అంటే వాళ్ళు ఇండివిజువల్ ఎగ్జామ్స్ పెట్టుకుంటారండి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ పెట్టుకుంటారండి ఐఐటీ ఇట్లాంటిది అలాంటి పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు ఇండివిజుల ఎగ్జామ్ పెట్టుకుని అంటే ఏదో చిన్న చిన్న ఎగ్జామ్ పెడతారండి అది మరి బాగోదు కదా అని సీట్లు ఇచ్చేస్తారండి చాలా డీమ్ యూనివర్సిటీ ఎనభై యూనివర్సిటీలో ఒక పది యూనివర్సిటీలు తప్ప మిగతా యూనివర్సిటీ సీట్ అనేది పెద్ద ఇబ్బంది కాదండి అసలు పెద్ద మీ దగ్గర డబ్బులు అంటే సీట్ ఇస్తారండి ఒక్క మార్కొస్త ఎక్కువ డబ్బులు ఎక్కువ తక్కువ ఇస్తారు అంటే స్ట్రెంత్ ఉందా ఇప్పుడు మీ తపార యూనివర్సిటీ ఉంది అనుకోండి ఎల్లడండి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందని నేను చెప్పాను ఎవడెళ్ళలే అలాగా లక్షా యూనివర్సిటీ ఉంది వెళ్ళలేడు అశోక ఉంది వెళ్ళలేదు లేదా అహ్మదాబాద్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి కుదరదండి ఒక ఎగ్జామ్ రాసి వెళ్ళాలండి మన జనాలందరూ వీక్ గా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఏజెంట్లు మోసం చేసి అక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తాను పంజాబ్ తీసుకెళ్తాను ఈ తీసుకెళ్తాను లేదా ఎల్పీఎకి తీసుకెళ్తాను ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తాను విజయవాడ లేదా గుంటూరు తీసుకెళ్తాను తీసుకెళ్లి మోసం చేసే విధానం ఏదైతే ఉందో అది ఉందో తప్ప మీకు బెటర్ టీమ్ యూనివర్సిటీలో జనరల్గా ఉన్నాయి వెళ్ళమని చెప్తున్నాను కొన్ని పేర్లు చెప్పా మనం తెలియకపోవచ్చు మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను ఎస్ఆర్ఎంసీ చెప్పాను ఆరో కొన్ని యూనివర్సిటీ పేర్లు చెప్పా కదా తెలియకపోతే వాటికి ట్రై చేసి అప్లై చేయండి ఇప్పుడు ఏముంది అంటే అన్ని తెలియదు మీకు తెలియదు కొన్ని ఇంకా మంచి ఉన్నాయని చెప్తున్నాను నేను మిగతా ఎపిసోడ్లో కూడా చాలా ఎపిసోడ్లో మనం చెప్పేవండి కాలేజీ పేర్లు చక్కగా అప్లై చేసుకుని వెళ్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదండి అంటే ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసుకుని వెళ్ళండి అప్రూవల్స్ చూసుకుని వెళ్ళండి రెండు ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యూజీసీ అనేది వాళ్ళు చేసినటువంటి లిస్ట్ లో ఇన్ని యూనివర్సిటీస్ నేమ్స్ అనేవి చాలా ఆశ్చర్యంగా ఏంటి సార్ చాలా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి నేమ్స్తో సహా మీరు ముందుకు చెప్పారు బికాస్ ఇదంతా కూడా పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ కెరియర్ బాగుండాలన్న మంచి ఉద్దేశంతో మీరు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది నాకే ఒక రకంగా ఆశ్చర్యం వేసింది తర్వాత ఏమవుతుందో అని సో చూస్తున్న ప్రేక్షకులకి ఖచ్చితంగా అర్థమవ్వాలి వాళ్ళు వెళ్ళే ముందు యూనివర్సిటీస్కి సీట్ కోసం వెళ్లే ముందు ఒకటికి పదిసార్లు మీలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయటమో లేదంటే మీరు చెప్పినట్టుగా యూజీసీ లాంటి వెబ్సైట్స్ ఇలాంటి వాటిని చూసుకొని దాని ప్రకారంగా కూడా వెళ్ళొచ్చని చాలా మంచి విషయాలు చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ సో చూశారు కదండీ మీ పిల్లల ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది మీరు ఏదన్నా యూనివర్సిటీకి వెళ్లే ముందు సార్ చెప్పినట్టుగా యూజిసి లాంటి ఎన్నో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి అంతేకాదు సార్ లాంటి మెంటర్ని కూడా మీరు కన్సల్ట్ అవ్వి ఖచ్చితంగా మీ పిల్లల కెరియర్ కోసం మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఆ విధంగా మీ పిల్లల భవిష్యత్తుని ఒక మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నించండి సో ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక మంచి ఎపిసోడ్ మరొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ లైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు మీరు ఎవరైజ్ స్టూడెంట్ మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి